విశాఖ రుషికొండలోని సాయి ప్రియ రిసార్ట్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ మరియు పోలీసుల శాఖ ఆధ్వర్యంలో ప్రిజన్ డిజైన్ అనే అంశంపై 2 రోజులు జరిగే జాతీయ సదస్సులో హోంమంత్రి చినరాజప్ప ప్రారంభించారు. జైళ్లంటే నేరస్తులకు శిక్షణ మాత్రమే కాదని, వారిలో ప్రవర్తన తీసుకొచ్చే శిక్షణ నిలయంగా ఉండాలని చినరాజప్ప చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ అనేక మార్పులు తీసుకువచ్చామని, కొత్త జైళ్లను నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఖైదీలకు వివిధ చేతి వృత్తులలో శిక్షణ ఇవ్వడంతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి సభ్య సమాజంలో ఉన్నతగా జీవించే విధంగా మార్పులు తీసుకువస్తామన్నారు చినరాజప్ప. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. న్యూ డిజైన్ మీద జైలు న్యూ ప్రజెంట్ డిజైన్ మీద ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి సంబంధించి డీజీపీ జైలు డీజీపీలు అందరూ కూడా, అలాగే ఇంజనీర్లు అందరూ కూడా రావడం జరిగింది. రాబోయే రోజుల్లో జైలు శాఖని జైలు శాఖలో ఉన్నటువంటి కొత్త మార్పులు తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో డిస్కస్ చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో అవన్నీ కూడా అందరూ కూడా అర్థం చేసుకుని దాన్ని భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది రాష్ట్ర సంబంధించింది జైలు శాఖ, కేంద్రానికి కాదు. జైలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంతో ఉంటుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా కలిసి దీంట్లో ఇంపార్టెన్స్ ఏ రాష్ట్రం బాగా చేస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ జైలు శాఖకు సంబంధించి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పటికే మా కొత్త జైల్స్ నిర్మాణం జరుగుతున్నది. జైల్స్లో కూడా ఈ ఖైదీల కింద చూడకుండా ఖైదీలని ఓ శిక్షకుల కింద తయారు చేసి వాళ్ళ రేపు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా పౌరులుగా తయారు చేయడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కోసం శిక్షణ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఏదో పెద్ద ఎత్తున డ్రెస్ మేకింగ్ కానీ, బట్టల తయారీ కానీ, అలాగే ఫర్నిచర్ తయారు చేయడంలో కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన ఐటీ నేర్పించడంలో కానీ, కంప్యూటర్ నేర్పించడంలో కానీ, మార్కెటింగ్ చేయించడంలో కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే జైల్స్లన్నీ కూడా రాజు